యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఏచూరి తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీతారాం ఏచూరిని గత నెల 19న ఎయిమ్స్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ఆయనను కాపాడేందుకు ప్రత్యేక డాక్టర్ల బృందం ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మొదట తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించింది. కాగా ఇటీవల ఆయనకు కంటి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇదిలా ఉండగా సీతారాం ఏచూరి జేఎన్టీయు విద్యార్థి నుంచి ఢిల్లీ ప్రాంతాలతో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. సిపిఎం లో జాతీయ స్థాయికి వెళ్లిన ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో సిపిఎం కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా గతంలో యూపీఏ ప్రభుత్వంలో సిపిఎం భాగస్వామిగా ఉండేది. ఏచూరి మరణంతో పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.